మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6 నుంచి 9 వరకు చదువుకుందాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయెను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయెను అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు గొనుగు కొనకయు కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారము ఇయ్యవలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వారిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీరలా సమస్త విధములైన కృపను విస్తరింపజేయును. ఇంది విషయమై అతడు విదజల్లి దరిద్రులకిచ్చెను, ఆయన నీతి నిరంతరం నిలిచినని వ్రాయబడి ఉన్నది. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. మన క్రైస్తవ లోకమంతా కూడా మరి ఎక్కువగా మన ఎంబీ సంఘాల్లో కోతగాల పండగ జరుపుకుంటున్నారు, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు అని అంటే, గత 3 నెలల క్రితం పంటలు వేశారు, ఆ పంటలు కోసి మరి దాని కొరకు కృతజ్ఞత అర్పణల పండుగను కూడా ఏర్పాటు చేసుకొని మన సంఘాల్లో జరుపుతూ మన ఇంటింటికి కవర్లు కూడా ఇస్తారు. దానిపైన ఏం రాస్తారంటే, సాధ్యమైనంత వరకు మరి కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, మరి సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని. కానీ కోసిన దాంట్లో సమృద్ధిగా మరి కోతగాల పండుగ అని చెప్పి ఎవరు కూడా సమృద్ధిగా ఇచ్చేవారు తక్కువ. కానీ ఈ వాక్యం మాత్రం మరి సేవకులు సంఘాల్లో బ్రహ్మాండంగా బోధిస్తారు. కాబట్టి పంటలో దశమ భాగం, మొట్టమొదటి పంట, మొట్టమొదటి కోతలో వచ్చినటువంటి దానిని దేవుని సన్నిధికి చేర్చేదానినే కోత పండగ అంటారు. అందుకే పండగ చేసుకునేది. కానీ ఈ ఉదయకాల సమయంలో మరి కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను. మనం కొంచెమే వేస్తే ఎంత కోస్తే అంతే విత్తుకుంటాం. ఒకసారంట ఒక గురువు దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. వారికి ఆయా ప్రాంతాలు తిరిగి సువార్త చేసి ఆకులైతుంది, మాకు అరణ్యంలో ఏం పెడతావు పెట్టాయి గారు అని అంటే, ఆ యొక్క దైవజనుడు చెప్పాడంట, మీరందరూ మీ చేతనంత మటుకు రాళ్ళు తీసుకురండి అన్నాడంట. రాళ్ళు తీసుకురంటే మన వాళ్ళు పాపం జ్ఞానవంతులు కదా, ఏం చేసినట్టు ఇతనేమో మాకు ఆకలి అవుతుందంటే రాళ్ళు తీసుకురమ్మంటున్నాడు అని చెప్పి, జ్ఞానవంతులు పెద్ద పెద్ద జ్ఞానవంతులు ఏం చేసినట్టే చిన్న చిన్న రాళ్ళు తీసుకొచ్చారు. కొంచెం అజ్ఞానం తక్కువ చదువు ఉన్నాడు, జ్ఞానం లేనివాడు ఏం చేసినట్టే పెద్ద రాయి మోసుకొచ్చుకున్నారు. అలాగా రాళ్ళు తెచ్చుకొని లైన్ కూర్చోమని చెప్పాడంట. రాయలు మీ ముందర రాళ్ళు పెట్టుకొని ఆకలి అవుతుంటే ఈయనేమి రాళ్ళు పెట్టుకుని ముందు కూర్చోమంటాడు, ఎవరైనా ప్లేట్ పట్టుకోమంటారు కదా అనుకుంటే వీళ్ళు అనుకుంటారు, ఇంతేనా మీరు రాళ్ళు తెచ్చుకున్నది అంటే, ఏ సాలయా ఇంతే నువ్వు భలే చెప్పినావు మాకు ఆకలి అవుతుంటే అని ఆ గురువు గారికి జవాబు చెప్పారంట. చెప్తే ఆ గురువు గారు, సరే మీకు ఇంకా చాలా ఇంత రాళ్ళు అన్నారంట. చాలయ్యా ఇంకా మాకేం కావాలా, మాకే అన్నము కావాలనుకుంటే నువ్వేమో రాళ్ళు పెట్టినావు అని, అయితే కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దామని. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన చేసి, ప్రభా ఈ రాళ్ళన్నీ రొట్టెలు అవును కాక అన్నాడు. ఆ చిన్న చిన్న రాళ్ళని చిన్న చిన్న రొట్టెలైనా పెద్ద పెద్దగా తెచ్చుకోవడానికి పెద్ద రొట్టెలైనాయి, కాబట్టి కొంచెం తెచ్చుకున్నానికి కొంచెమే రొట్టెలైనాయి, పెద్దగా తెచ్చుకున్న వాళ్ళకి పెద్దగా రొట్టెలైనాయి. దేవుని సన్నిధానంలో మనము కూడా దేవుని సేవకు కొంచెంగా ఇస్తే మన జీవితం కూడా కొంచెంగానే ఉంటుంది, మరి ఎక్కువగా ఇస్తే మనల్ని కూడా దేవుడు అనేక విషయాల్లో విస్తారంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ఒక వాక్యాన్ని చూసుకునొచ్చు, మొదటి రాజులు గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనంలో. మొదటి రాజులు 17వ అధ్యాయం 12వ వచనం. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవంతోడు తొట్టిలో పట్టిన పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా ఇద్దరున్నదే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావకు ముందు నేను ఇంటిలోనికి పోయి నాకును నా కుమారునికి నా బిడ్డకును సిద్ధము చేసుకొని కొన్ని పులలు ఏరుకునేటకై వచ్చాను. ఇక్కడ ఒక సారేపతు విధవరాలు, ఇవి ఏం చేసిందంటే కరువు వచ్చేస్తుంది, కరువులో ఉన్నారు. ఆ కరువు కాలంలో మరి దేశమంతా కూడా
ఆకలి కలమటిస్తుంది. ఆ ఊరి బయట ఒక విధవరాలుంది. ఆ యొక్క స్త్రీ ఏం చేసిందంటే, ఈరోజు మన ఇంట్లో పిండి అయిపోతుంది, నూనె అయిపోతుంది, ఈ కొంచెం తిని ఈరోజు మనం కూడా చనిపోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే దేవుని ప్రేమ, ఆ స్త్రీ దేవుడంటే భయం, దేవుడంటే విశ్వాసం, దేవుడంటే నమ్మకం. మరి ఈ కరువు కాలంలో మరి ఏం చేసిందంటే, ఆ కరువులో ఆమె బయటకు వచ్చి పుల్లలు ఎరుకోవడానికి వచ్చింది. ఇంకా అప్పం చేసుకొని తిని చనిపోదేమని కుమారుడు ఇంట్లో ఆకలి కలమటిస్తున్నాడు, ఉండరా బాబు, నేను నీకు రొట్టె చేసి అప్పం చేసి ఇదింత తిని ఈ కరువులో మనం బ్రతికినంతసే బ్రతికి చనిపోదామని నిర్ణయానికి వచ్చాను. అప్పుడు ఒక దైవజనుడు ఆ మార్గంలో వస్తూ ఆమె పుల్లలు వేరుకుంటుంటే ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా కొన్ని నీళ్ళు ఇస్తావా అన్నాడు. కరువు కాలం, భయంకరమైన ఎండలు, మరి ఆకలికి మరి దైవజనుడు దేవుని చేత పంపబడిన దేవుని దూత కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు దైవజనులు ఇంటికి రావడం అది ఆశీర్వాదకరం. కాబట్టి ఆ దైవజనుడు, ఆ ప్రవక్త ఆమె దగ్గరికి వచ్చి నీళ్ళు అమ్మా అని అడిగితే ఆమె ఎవ్వరూ ఏమేమి చూడుకోకుండా వెంటనే నీళ్లు తీసుకోవడానికి వెళ్ళింది. పోతూ పోతూ, అమ్మ నాకు ఒక అప్పం తీసుకొని వస్తావా అని అంటే ఆమె తిరుగు మాట్లాడలేదు. కరువులో ఉంది, కష్టంలో ఉంది, కుమారుడు ఆకలి కలమటిస్తున్నాడు, మరి ఈయన ఎవరో వచ్చి మరి నా మారొట్టిని తీసుకుని వెళ్తున్నాడా అని అనుకోలేదు. సనుగు కొనకయు గొనగలేదు. ఆమె వెళ్ళింది, అయ్యగారికి కూర్చోబెట్టి మరి అప్పం తయారు చేసింది. మొట్టమొదటి అప్పం ఆ కొంచెంలోనే, కొంచెం నూనె కొంచెం పిండిలోనే ఏం చేసిందంటే, మొట్టమొదటిగా తెలియకోకుండానే ఆ యొక్క మార్గంలో వచ్చిన ఆ అతిథికి ఆమె ఇచ్చేసింది. కొడుకు ఆకలికి అలమటిస్తున్నాడు, నాకు పెడుతుందేమో అనుకున్నాడు, కానీ ఈమెమో మరొకరికి పెట్టింది అనుకున్నాడు. అయితే ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు ఆ ఇంట్లో ఆ కొంచాన్ని దేవునికి మొట్టమొదటిగా ఇచ్చింది, ఆ కొంచాన్ని దేవుని సేవ చేతిలో పెట్టింది, ఆ కొంచాన్ని తనకంటూ దాచుకోలేకుండగా ఆమె ఆ దైవ సేవకునికి పెట్టింది. పెట్టిన వెంటనే ఆ దైవజనుడు దానిని ఆశీర్వదించాడు, దానిని దీవించాడు. దీవించినప్పుడు ఆమె ఇంట్లో ఆ కరువు కాలం అంతా తీరేంత వరకు, ఆ కరువు అంతా తీరేంత వరకు ఆ గిన్నెలోని నూనె అయిపోలేదు, మరి తొట్టిలోని పిండి కూడా అయిపోలేదు. కారణం ఏమంటే, కొంచెంలోనే దేవుణ్ణి ప్రేమించింది, విస్తారంగా ఆశీర్వదించబడింది. కరువు కాలమంతా కూడా తను, తన కొడుకు, తనతో పాటు తన బంధువులను, తనకి ఇష్టమైన వారిని కూడా ఇంట్లో పెట్టుకొని ఆ కరువు కాలమంతా కూడా దేవుడు ఆ కుటుంబాన్ని పోషించాడు. కారణం ఏంటంటే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, విస్తారంగా విత్తువాడు విస్తారంగా పంట కోయను. మనకున్న దాంట్లోనే మొట్టమొదటిది దేవునికి ఇస్తే, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధిలో చేదవు. నీ స్థితి చిన్నదే, నీ వారి వైపు వీరి వైపు అయిన వారి పుచ్చుకోవడం వలన అవసరం లేదు. ఎందుకు అనంటే, దేవుడు నన్ను అడగండి, నేను మీకు సహాయం చేస్తా. కాబట్టి పౌలు చెప్తున్న మాట ఏంటంటే, కొంచెంగా విత్తువాడు కొంచెంగా కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. కాబట్టి పంటలు కోస్తారు, కోయేటప్పుడు పొలానికి వెళ్ళేటప్పుడు ఒక 4 కిలోలు 5 కిలోలు తల మీద పెట్టుకొని పొలానికి వెళ్తారు, వెళ్ళి ఆ విత్తనాలు వేసి వస్తారు. 3 నెలల తర్వాత లేకపోతే 4 నెలల తర్వాత ఆ 4 కిలోల విత్తనాలు సమృద్ధిగా, అంటే ఒక ట్రాక్టర్తోనో ఒక ఎద్దుల బండితోనో తీసుకొని వచ్చి ఇల్లు పట్టదు, ఇల్లు కూడా పట్టదు, పొలం కూడా పట్టదు. కారణం ఏమంటే, దేవుడు దానిని ఆశీర్వదిస్తే, ఇది దేవుడిచ్చిన పంట, ఇది దేవుడిచ్చిన ఉద్యోగము, ఇది దేవుడిచ్చిన వ్యాపారము, ఇది దేవుడు సహాయం చేసినాడని మొట్టమొదటిగా దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, దేవుడు ఆ కుటుంబంలో ఏ కొరత తక్కువ చేయడు, ఏ ఇబ్బంది కూడా ఉండదు, ఏ శోధన కూడా ఉండదు. అయితే మనం ఒక కథ బాగా మనకు అందరికీ తెలుసు. ఒక ధనవంతుని పంట ఏం చేసింది, సమృద్ధిగా పండింది, సమృద్ధిగా పండింది. వాడు కృతజ్ఞత లేని వాడు ఏమనుకున్నాడంటే, నా పంట, నా పొలము, నా ఇల్లు, నా ప్రాణం అనుకున్నాడు.
అనుకొని ఏమనుకున్నారంటే, నాకు ఇంకేం పర్వాలేదు, కొన్ని సంవత్సరాలు నా పిల్లల వరకు సంపాదించి పెట్టినాను, తిని త్రాగొచ్చు అనుకున్నాడు. అయితే ఆ మాట నా అనుకునే బదులు దేవుడా నీవిచ్చింది నాకనంటే, నిజంగా వాడు సమృద్ధిగా ఆశీర్వదించబడేవాడు ఆ ధనవంతుడు. అయితే నా అనుకొని ఏమైపోయాడంటే వెర్రివాడైపోయాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఎవరిదైతుంది ఇదంతా? ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో మనం ఈరోజు బ్రతికున్నామంటే కేవలం ఆయన కృప తప్ప మరొకటి కాదు. అందుకే మనం ఈ ప్రాతకాలం మనం ఈ విధంగా కలుసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే, మరి జూమ్ కుటుంబంలో ఉండే బిడ్డలందరికీ చిన్న చిన్న సోదరులు వచ్చినా దేవుడికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ 1100 దినాల్లో కూడా మనం సజీవులకు ఉన్నామంటే కేవలము ఆయన కృప. కొంచెమే మనం ఇస్తున్న సమయం 1 గంట, ఈ గంట మనల్ని ఏం చేస్తుంటే మనకి ఆరోగ్యము, ఆయుష్, మనకు కావాల్సిన అవసరతలు అన్ని కూడా తీరుస్తా ఉంది. కొంచెంలోనే నమ్మకంగా ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని సమృద్ధిలోనికి తీసుకుని వెళ్తాడు. ఆ ధనవంతుడు అనుకున్నాడు, నా ప్రాణమా నా ప్రాణమా, తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. ఆ రాత్రి ఒక స్వరం వచ్చింది, వెర్రివాడా వెర్రివాడా. దేవుని దృష్టికి ఎంత ధనవంతులైనా ఎంత జ్ఞానవంతులైనా, మనం ఈ మధ్యలోనే ఒక ఆయన చూశాం కదా, ప్రపంచ దేశాల్లోనే మరి ధనవంతుడు, అతని పేరు అతని వస్తువు లేని స్థలమే లేదు అనుకుందాం. టాటా రతన్ గారు ఏమైపోయారు? ఎంతటి శ్రేష్ఠుడైనా, ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా, చివరికి ఒకరోజు ఈ లోకాన్ని దేవుని దృష్టికి వెర్రివారంగా మారి మట్టికి మన్ను కావలసిన వారమే. అయితే దేవుని సన్నిధానంలో మనకి ఇచ్చిన కొంచెం ఆయుస్సులోనే, కొంచెములోనే నమ్మకంగా ఉండి, విశ్వాసంతో నమ్మకంతో ముందుకు సాగిపోతుంటే మన జీవితాలు, మనతో పాటు మన పిల్లలు, మన కుటుంబాలు కూడా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. ఆ రతన్ టాటా పెళ్ళి లేదు, పిల్లలు లేరు, ఆస్తులు లేవు, అన్ని సంపాదించుకున్న దేవుని దృష్టికి వెర్రివాడుగా విడిచి వెళ్ళాడు. ఈ ప్రాతకాల సమయంలో మరి దేవుని దృష్టిలో వెదజల్లి దరిద్రులకి ఇచ్చిన వారు కలరు, వెదజల్లి. అందుకే ఫారినర్స్ మన భారతదేశానికి వచ్చి దరిద్రులమైన మనలను, నిజంగా ఈరోజు నాగరికత ఉంది మనకు, కానీ మన పెద్దలను చూస్తే ఇప్పటికి కూడా కర్ణాటకలోకి వెళ్తే వాళ్ళందరూ కూడా గౌడ్స్ ఇంటి దగ్గర, రెడ్డిస్ ఇంటి దగ్గర దరిద్రంగా ఉంటారు. ఎట్లా చెప్తే అట్లా వినాల్సిందే, ఎందుకంటే మేము వెళ్తున్నాం చూస్తున్నాం అక్కడ వాళ్ళకి దేవుని సువార్త అంటే అస్సలు పట్టదు. వాడు ఎంతసేపు ఉంటే కూడా రెడ్డోళ్ళ ఇంట్లో కూర్చొని రెడ్డోళ్ళు భజన చేయాల్సిందే కానీ, గౌళ్ళు భజన చేయాల్సిందే కానీ, దేవుని స్తుతించడానికి ఎవరయ్యా మాకు ఆ దేవుడు వద్దంటారు. కాబట్టి వెదజల్లి దరిద్రులకి ఇచ్చిన వారు ఫారినర్స్ మన దేశానికి వచ్చి దరిద్రులమైన మనలను ఈ విధంగా విద్య, వైద్యము, మరి ఆరోగ్యం ఇచ్చి మనల్ని ఈ విధంగా నాగరికతలను తీసుకొచ్చారు. వారు వెదజల్లి ఇక్కడ సువార్త చేశారు కనుక ఈరోజు మనం కూడా ఆశీర్వదించబడ్డాం. కాబట్టి కొంచెంలో నమ్మకంగా ఉంటే నువ్వు విస్తారమైన వాటి మీద నిన్ను అధికారినిగా నియమించగలడు. కనుక ఈ ప్రాతకాల సమయంలో దేవునికి ఇస్తున్నప్పుడు మనం, సణుగు కొనక, గొనుగు కొనక, ధారాళంగా దాతృత్వంగా నిండు మనసుతో ఇస్తూ ఉంటే అది ఎంతో ఆశీర్వాదకరం, అది ఎంతో దీవెనకరం. వచ్చినారయ్యా, సంఘం వచ్చింది, ఆరాధన వచ్చింది, ఎంతో ఒకంత ఇచ్చి పంపిస్తాం కాదు, నీ మనసులో ఏదైతే నిర్ణయించుకుంటావు. నేను గద్వాల్లో మనం ఆ చర్చికి ఫౌండేషన్ వేయడానికి పోయిన రోజు చూస్తే ఒక సహోదరి ఆ పాట పాడుతూ పాడుతూనే నిండు మనసుతో ప్రకటన చేసింది. నాకు అనిపించింది ఎంత సంతోషం, ఎవరు చేయలేని దేవుడు అలాగ ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ కుటుంబాలను దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. ఇచ్చేవారిని ఫస్ట్ ఇవ్వండి, నాకు ఇవ్వండి. అందుకే ఆ సారీపోతు విధవరాలు ఫస్ట్ దైవ సేవకుడికి ఇచ్చింది కరువు కాలమంతా, ఒక్క అప్పము కరువు కాలమంతా ఆ కుటుంబాన్ని సమృద్ధిగా పోషించాడు. తక్కువ కాకుండా ఆమెతో పాటు వారి బంధువులను, స్నేహితులను కూడా ప్రేమించింది. ఈ విధంగా కొంచెంలో నమ్మకంగా ఉంటే కొంచెంలోనే దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఇంకొక మాట చూసుకుందాం, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం.
ఆరవ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా ఈ తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువారు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మేలు చేయటందు విసుకొయ్యదము, మనం అలేక మేలు చేసి తినని తగిన కాలమందు పంట కోతము. మోసపోకుడి కోతగాల పండగ, కోతగాల పండగ అని టౌన్లలో పండగలు చేసి ఏం చేశారంటే మార్కెట్లో ఉండే కూరగాయలు తెచ్చి మందిరాల్లో పెడతారు. నీ పంటలో పండింది తెచ్చిపెట్టరా నాయన అంటే అక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేస్తారు. ఇవి పెట్టి ఎవరు ఇచ్చినారంటే వీళ్ళు రైతులు కాదు, వీళ్ళు ఉద్యోగస్తులు కదా. దేవుడు నీకు ఏది ఇస్తే దాన్ని. మేము ఒకసారి ఆ క్యాంప్కి వెళ్ళాం, సో ప్రార్థన కొలికి ఇలాగే కోతగాల పండుగకి వెళ్తే ఆ క్యాంప్లో ఉండే వాళ్ళు వాళ్ళ ఇంట్లో పాలు, పెరుగు, నెయ్యి, వాళ్ళ పొలాల్లో పండిన శనక్కాయలు, పత్తి వీటన్నిటిని తెచ్చి దేవుని గణపరుస్తున్నారు. అందుకే ఆ క్యాంపుల్లో ఉండే వారి కుటుంబాలు అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతున్నాయి. వారు ఒక్కరుగానే ఉన్నా కూడా వారికి దేవుడే కాపుదల వారికి. కాబట్టి ఈ ప్రాతకాల సమయంలో మనం చేతులు మోసపోకుడి దేవునికి ఈకోకుండా దేవుని మోసం చేయొద్దండి. ఎవరినో మోసం చేసి వస్తాం, కానీ ఎవరినో కాదు మనం దేవుణ్ణి మోసం చేసే వాళ్ళు ఉండరు. నాకు ఒక సంఘం బాగా తెలుసు. ఆ సంఘం ఏంటంటే సంఘ పెద్దలైన వారు ఏం చేస్తారంటే టేబుల్ దగ్గరే కూర్చుంటారు, కానుకలు ఎత్తుకొని అంటారు. అందరు కళ్ళు పూసుకొని కానుకల కొరకు ప్రార్థన చేద్దామంటే వీళ్ళన్నీ పెద్ద నోట్లను తీసుకుని జోలా పెట్టుకునేవాళ్ళు. చివరికి ఏమైపోయారంటే పురుగులు పడి చనిపోయారు. ఒక సిఎస్ఐ పాస్టర్ కూడా డిసి ఆయన, ఆయన కూడా ఇట్లా పెద్ద భేషణ కానుకలు వసూలు చేస్తారు. ఆయన అందరూ ప్రార్థన చేస్తున్నట్టు పెద్ద పెద్ద నోట్లను తీసుకొని లోపల పెట్టుకొని బయట వచ్చే ఆమెన్ అనేవాళ్ళు. కానీ చివరికి ఆయన పరిస్థితి బహు భయంకరంగా దిక్కులేని చావు చనిపోయించాడు. ఎందుకు అని అంటే దేవుడు నీవు ఏ మనసుతో ఇస్తున్నావో, ఏ హృదయంతో ఇస్తున్నావో, ఏ మరి మనసాక్ష్యం ఇచ్చినంత ఇవ్వకోకుండా నీవు దాచుకుంటున్నావు కాబట్టి దేవుడు దానిని శపిస్తాడు. మోసపోకుడి దేవునికి ఇచ్చే విషయంలో మనుషులకి ఇస్తే మోసపోతామేమో, కానీ దేవునికి ఇచ్చిన వారు ఎవ్వరు కూడా మోసపోరు. కానీ మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే పోయిను. మనుషుడు ఏమి విత్తుతాడు? రైతు అయితే విత్తనాలు విత్తుతాడు. విత్తనాలు వేసిన విత్తనాలు గోధుమలైనా జొన్నలైనా కొర్రలైనా శనక్కాయలైనా పత్తి అయినా ఏమి వేసినా అదే పంటే కోస్తాడు. కానీ మనుషుడు ఏమి విత్తుకుంటావు? నీవు మంచిని విత్తుకుంటే మంచిని కోస్తావు, చెడ్డని విత్తితే చెడ్డనే కోసుకుంటాం. సంఘాల్లో కూడా అధికారాల కోసం ఉరుకులాడుతూ ఉంటారు, కానీ ప్రార్థన రాదు, పాట రాదు, వాక్యం రాదు, పెద్దలను గౌరవించే తెలియదు, సంఘాన్ని ప్రేమించే తెలియదు. కానీ వీరికి పెత్తనాలు కావాలి మందిరాల్లో, కనుక ఏమి విత్తుకుంటాడో అదే పంట. మనం మంచిగా ఉంటే మంచి పంట కోస్తాం, చెడ్డగా ఉంటే ఈ ఆఖరి దినాల్లో ఈ చివరి దినాల్లో మనం దేవుని యందు విశ్వాసం ఉంచి మంచిగా నడుచుకుంటే ఈ కొద్ది దినాలలే, ఎక్కువ దినాలు కూడా లేదు మనకి, ఈ కొద్ది దినాలలో దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసపు యాత్రలో సాగిపోతుంటే, దేవుని సువార్తను ప్రేమిస్తుంటే, దేవుని సేవలో సాగిపోతుంటే, దేవుని సేవలో నమ్మకంగా ఉంటే, మనకున్న దాంట్లోనే దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను అనేకమైన వాటి మీద అధికారిగా ఉంచగలడు, నిన్ను నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించగలడు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, విస్తారంగా విత్తేవాడు విస్తారమైన పంట కోయను. మనం కొంచెంలో నమ్మకంగా ఉంటే విస్తారమైన వాటి మీద మనం అధికారిగా ఉంచి ఇంకా ఎక్కువగా దేవుణ్ణి మనము ప్రేమించు వారమై ఉన్నాం. ఏలైనగా మనిషి తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరమును క్షయమన్న పంట కోయను. శరీరేచ్ఛలు ఈ లోకంలో నా ప్రాణమా ఆయన అనుకున్నాడు ఆ ధనవంతుడు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము ఏం పర్వాలేదు, ఇంకా ఎన్నెన్నో కరోనాలు రాని, ఎంతన్నో తుఫాన్లు రాని, ఎన్నెన్నో భూకంపాలు రాని నేను హాయిగా హ్యాపీగా బ్రతకగలను అనుకున్నాడు.
ఆ పంట కోసుకుంటాడు. ఆయన కోసుకున్నాడు, వెర్రివాడిగా మారిపోయి ఆరని అగ్నిగుండంలో యుగ యుగాలు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, యుగ యుగాలు, అయ్యో 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 అంటే ఆ బాధ నుంచి తప్పించేవారు ఆ ధనవంతుని లేరు. ఎందుకంటే శరీరం అను పంట విత్తుకున్నాడు, శరీరే మన పంట. అలాగే ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అన్న పంట పోయిను. దేవునికి స్తోత్రం. ఆత్మానుసారులు యాక్చువల్ మరి చెప్పాలనుకుంటే ఆత్మానుసారులు సాధ్యమైనంత వరకు ధనాన్ని కానీ లోకంలో ఉన్న దాన్ని కానీ ప్రేమించరు. ఎందుకు అని అంటే వీరు ఆత్మతో దేవునితో కనెక్షన్ ఉంటారు, దేవునితో సహవాసం కలిగి ఉంటారు, దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారు. కాబట్టి ఆత్మానుసారులు వాళ్ళకి 24 అవర్స్ వారు చేస్తున్న పనుల్లో కానీ, వారి ప్రయాణాల్లో కానీ, వారి కుటుంబంలో కానీ, సంఘంలో ఉన్నా కానీ, ఏ స్థలమందున్నా దేవుడు చూస్తున్నాడనే భయం కలిగి ఆత్మతో జీవిస్తున్నారు. కనుక దేవుడు వారిని ఆత్మ మరి ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను పంట నిత్య జీవము పొందుకుంటాడు. నిత్య జీవం ఈ ప్రాతకాలం కోతకాలం కోతకాలం అని పండగ చేసుకొని కోసుకొని తినేది కాదు. కానీ నీవు ఏ విత్తనం వేస్తున్నావు? శరీరానుసారమైన విత్తనం వేసావా, ఆత్మానుసారమైన విత్తనం వేసావా? ఆ విధవరాలు, ఆ సారేపోతు విధవరాలు ఆత్మానుసారంగా ఉంది కాబట్టి ఆత్మను బట్టి విత్త కరుణ ఆమె తన కుటుంబాన్ని రక్షించుకున్నది. అలాగే మన జీవితంలో మన ఇరుగు పొరుగు వారికి మనము ఆత్మానుసారమైతే దేవుని సువార్త. అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా, కోత విస్తారంగా ఉంది, కోసేకి పనివారు కావలను. ఏం కోత అంటే సువార్త. సువార్త చెప్పండి. ఇంకా క్రీస్తు నామం మెరుగని ప్రజలు ఎందరో నశించిపోతున్నారు, ఎందరో నరకానికి వెళ్తున్నారు. వారికి సువార్తను అందించి ఆత్మను బట్టి విత్తండి. వారిని కూడా మీతో పాటు నిత్య జీవానికి నడిపించండి. కాబట్టి ప్రాతకాలం మన జీవితంలో మనం కోత పండుగ చేసుకొని కోత కొరకు కోత పండుగ చేసుకొని కోతలు కోసుకొని తినేది కాదు. కానీ ఆత్మానుసారంగా సేవలు ప్రేమించి, సేవలు కష్టపడుతున్న వారికి సహకారులుగా, సేవలు చేస్తున్న వారికి సపోర్టర్గా ఉంటూ ఆత్మను పంట కోసుకొని ఆ నిత్య జీవంలో మరి పనివారంతో పంపించేవారు కూడా అంతే. పంపేవారు లేకపోతే పనివారు కూడా ఏమి చేయలేరు. కాబట్టి ఈ ప్రాతకాలం పౌలు ఆత్మను బట్టి మనము మేలు చేయటందు విసుకక ఇందము. మేలు మేలు చేతామా లేకుంటే తేలులాగా ఉందాము? ఈ ఉదయకాలం మేలు చేయటందు విసుకక ఉందము, విసుకక ఉందాము. మనము ఆయన చేసిన మేలులను మర్చిపోకుండగా విశ్వాసపు యాత్రలో మరి ఆత్మను బట్టి విత్తి, ఆత్మను బట్టి పంటను కోసుకొని నిత్య జీవంలో చేరుకోవడానికి సమృద్ధిగా నిండు మనసుతో విశ్వాసంతో నమ్మకంతో ముందుకు సాగిపోయినట్లయితే ఆ సారేపదు విధవరాలను ఆశీర్వదించిన దేవుడు, సారేపదు విధవరాలకు కరువులో సహాయం చేసిన దేవుడు మన జీవితంలో ఈ లోకంలో ఇక కరువు వస్తుందంట. ఏం కరువు వస్తుందంటే దేవుని వాక్యము దొరకని కరువు వస్తుందంట. ఆ కరువు రాకముందే ఇప్పుడే మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం, మా ప్రాంతంలో సేవ చేయొద్దండి, మా ప్రాంతంలో సువార్త చేయొద్దండి, మా ప్రాంతంలో మందిరాలు కట్టొద్దండి. అది కూడా ఎవరి నుంచి అంటే మన ప్రక్కలో ఉన్నవారి నుంచే కూడా కలుగుతాయి. కాబట్టి ఆ కరువు రాకముందే ప్రభువైన యేసును ప్రేమించి ఆయన చెప్పినట్లు వెదజల్లి నీతి అను పంటను కోసుకొని ఆత్మానుసారమైన జీవితం జీవిస్తూ ఆ పరలోక రాజ్యానికి మనం నిత్య జీవానికి మనం వారసులు అవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. థ్యాంక్ యూ అన్న, ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.